Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పు చేసి బీచ్లో పల్లీలు తిన్న ఆ కుటుంబం 12 ఏళ్ల తర్వాత ఏం చేసిందో తెలుసా? పర్సు మరిచిపోవడం అనేది చాలామందికి తరచూ జరుగుతూనే ఉంటుంది. బైక్పై కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కొంతమందికి అయ్యో పర్సు మర్చిపోయామని గుర్తుకొస్తుంది. కొంతమంది అయితే పర్సు ఉందనే భ్రమలో సరుకులు కొనేస్తారు, పెట్రోల్ కొట్టిస్తారు, ఇలా చాలా పనులు చేస్తారు. తీరా బిల్లు కడదామంటే పర్సు మర్చిపోయామని గుర్తుకొస్తుంది. ఇప్పుడంటే ఫోన్పే గూగుల్ పే లాంటి డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి కాబట్టి పర్సు మర్చిపోయినా ఫోన్ ఉంటే చాలు, కనీసం స్నేహితుల సాయంతోనైనా ఆ బిల్లులు చెల్లించవచ్చు. కానీ ఈ డిజిటల్ పేమెంట్స్ రాకముందు పర్సు మర్చిపోతే అంతే, మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అంటే 2010లో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ బీచ్ దగ్గర జరిగిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. గిరజాల పెద సత్యయ్య కాకినాడ బీచ్లో శనక్కాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. మోహన్ నేమాని అనే వ్యక్తి తన పిల్లలతో పాటు 2010లో ఆ బీచ్కు వెళ్ళాడు. పిల్లలు శనక్కాయలు కావాలని మారం చేయడంతో సత్యయ్య దగ్గరికి వెళ్ళి శనక్కాయలు కొన్నాడు. అయితే డబ్బులు ఇద్దామనే ఫ్యాంట్ జేబు చెక్ చేసుకుంటే పర్సు లేదు. దీంతో ఆ శనక్కాయలు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అయ్యో చిన్నపిల్లలు కదా బాబు, తిననేయండి అంటూ సత్యయ్య పేద మనిషి అయినా పెద్ద మనసు చాటుకున్నాడు. సాధారణంగా ఈ రోజుల్లో 1 రూపాయి తక్కువైనా సరుకులు ఇవ్వడం కుదరదని తిరిగి పంపేస్తారు. ఆ పేదవాడు చేసిన చిరుసాయాన్ని ఆ తండ్రి మనసులోనే పెట్టుకున్నాడు. మోహన్ కుమారుడు ప్రణవ్ కూడా బీచ్ రోడ్లో శనక్కాయల జ్ఞాపకాన్ని మాత్రం మర్చిపోలేదు. అప్పుడప్పుడు తండ్రికి గుర్తు చేస్తూ సదరు చిరు వ్యాపారి సత్యయ్యతో దిగిన ఫోటోను అలాగే జ్ఞాపకంగా ఉంచుకున్నాడు. దీంతో ఆ పెద సత్యయ్యకు ఏదైనా సాయం చేయాలని సంకల్పించారు. దీంతో కాకినాడ బీచ్లో ఎన్నోసార్లు ఆరా తీసినా అతడి జాడ దొరకలేదు. గత 12 ఏళ్లుగా సత్యయ్య కోసం ఆ కుటుంబం వెతుకుతూనే ఉంది. ఆయన చేసింది చాలా చిన్న సాయమే అయినా పిల్లల పట్ల అతడు చూపించిన ప్రేమను ఆ తండ్రి ఎప్పటికీ మర్చిపోలేకపోయాడు. అందుకే సదరు సత్యయ్యకు ఎంతో కొంత సొమ్ము ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. దీంతో తనకు బాగా పరిచయస్తులైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తలుచుకుంటే అడ్రస్ దొరకదా, మొత్తం తన అనుచరులతో సత్యయ్య కోసం జల్లెడ పట్టగా ఆచూకీ దొరికింది. అతడి కుటుంబం నాగులపల్లిలో ఉంటుందని, 2 ఏళ్ల క్రితమే సత్యయ్య చనిపోయాడని తెలుసుకున్నారు. ఇటీవల సొంతూరుకు వచ్చిన మోహన్ నేమాని కుటుంబం అతని భార్య గంగా ఇద్దరు పిల్లలను పిలిపించి నాటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసం దగ్గర సత్యయ్య కుటుంబానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. మోహన్ కుటుంబం చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంత చిన్న సాయాన్ని గుర్తుంచుకోవడం గొప్పతనమే అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. తన కొడుకు నిత్యం ఇదే విషయం తనకు గుర్తు చేసేవాడని, ఆయనకు సాయపడాలని చెప్పేవాడని, అందుకే ఇలా సాయం చేస్తున్నానని అన్నారు.